బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప సినిమా వస్తువులపై ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, మరి టాలీవుడ్ లో ప్రముఖ సంస్థల్లో ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది, అసలు ఏ ఆధారాలతో ఈ సోదాలు చేస్తున్నారు? అఖిల, టాలీవుడ్ కు సంబంధించి ఇటీవల అనేక హిట్ చిత్రాలని రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా దర్శకుడు సినీ దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప సినిమాకి సంబంధించి సూపర్ హిట్ సాధించారు, తర్వాత కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాలకు సంబంధించిన రికార్డులను ఇప్పుడు ఐటీ సిబ్బంది పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. పుష్ప 1, పుష్ప 2 అంటూ సుకుమార్ దాంట్లో నిర్మించిన దర్శకత్వం వహించడం జరిగింది. అతనికి కూడా పెద్ద ఎత్తున రెమ్యులేషన్ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్ సంస్థ. సో మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ మధ్య వందల కోట్ల రూపాయలని ఈ సినీ రంగంలోకి పంపింగ్ చేసిన నేపథ్యంలో ఈ సంస్థ వెనుక ఎవరున్నారు, దీనివల్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఏమైనా ఇటు మళ్ళటం జరిగిందా, ఇక ఈ ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్న విషయాలను ఐటీ అధికారులు కూలంకషంగా ఇప్పుడు విచారిస్తున్నారు. అఖిల సత్యనారాయణ, మరి ఇప్పుడు ఈ దాడుల్లో ఎలాంటి ఆధారాలను బయటపడ్డాయా, దీనికి సుకుమార్ ఏమంటున్నారు, ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారా? ఇప్పటి వరకు ఇప్పుడు సోదాలు కొనసాగి 2 అవర్స్ అవుతుంది. 2 అవర్స్ నుంచి ఇక్కడ సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఏంటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంటుంది మనకి. ప్రస్తుతం ఏంటంటే రికార్డ్స్ పరిశీలన జరుగుతుంది, కొన్ని హార్డ్ డిస్క్లను స్వాధీనం చేస్తున్నారని కూడా సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 800 కోట్ల రూపాయల ఫండింగ్ జరిగింది, ఇప్పుడు పంపింగ్ జరిగింది. సో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది, సుకుమార్కి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగింది, తర్వాత అతను ఏమన్నా కొన్ని ఏరియాస్ ని అమ్ముకున్నాడని కూడా అన్నారు. ఏ ఏరియాస్ అమ్ముకున్నాడు, ఎంత మొత్తం వచ్చిందన్న దాని మీద ఇప్పుడు ఐటీ అధికారులు కాన్సల్ట్ చేశారు. వీళ్ళు ట్యాక్సెస్ ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది అన్న దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అఖిల రైట్ సచ్చినారాయణ, థ్యాంక్ యూ.